ఎస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్ అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. केटीआर गारु मंत्री श्रीनिवास यादव गारु एमएलए सुधीरेडन गारु अलर्ट वर्षम वे मुदे मैं अलर्ट मुंकत जागर मुंपाल अभी अंदर जाग्रत चूसक वर्ष में उ वर्ष दिखा अन्नी विधाल चूसक अलग ये प्रॉब्लम टीआर प्रभुत्म का मुख्यमंत्री केटीआर गारु मंत्री श्रीनिवास यादव गारु सुधीरेडन गारु एलवीआर एमएलए गारु अन्नी विधाल एवरक इबंध रहा अन्नी विधाल चूसा वर्ष एन वे आ रात्रि मोतम इंडल नापो से अंदर बैठक तस्कोच वाली कमटीलो अड़ी वाले इबंध लेकिन चूसक अभी पाल पैकेट वाटर डब्बा एवाली रोजू अंद अंदा इला प्रभुत् अन्नी विधाल रूल किस्ना अदे विधा दुपटलिस्ना अलग भोजना पेटिस्ना అన్ని విధాలుగా ఏదున్నా కూడా ఇల్లు పోయిన వాళ్ళందరి కంపౌండ్ వాల్ కూలిపోయినాయి, ఇల్లు కూలిపోయినాయి, టీవీ ఖరాబ్ అయినాయి, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిన వాళ్ళందరి ఉప్పల్ ఎంఆర్ఓ గారికి ఇక్కడ సగనూర్ ఎంఆర్ఓ గారికి చెప్పి ఆర్ఎల్ని పిలిపించాలి, అన్ని ఏమేమి అన్ని వెరిఫై చేయించాం, తప్పకుండా న్యాయం చేస్తాం. ఎందుకంటే టీఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ మాట చెప్పినా మాట మీద ఉండే ముఖ్యమంత్రి గారు, తప్పకుండా అలా న్యాయం జరుగుతుంది. అన్ని విధాలు కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు తెలుసుకుని ఈ మున్పు వచ్చిన వర్షం నీళ్ళు వచ్చేదాన్ని ముందు జాగ్రత్త ఉండాలి, అందరినీ ముందు పెట్టాలని. ఇప్పుడు కూడా రాత్రి వర్షం వస్తుందని చెప్పినందుకు అంతా తిరిగి పోలీసు వాళ్ళని అందరం కలిసి తిరిగి అందరినీ ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళకి భోజనాలు ఇటు అన్ని తెప్పించాం. వాళ్ళకి భోజనాలు ఇటు అన్ని పెట్టించి వాళ్ళు జాగ్రత్త ఉండే చూసుకున్న బాధ్యత మాది. వర్షం వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా మేము ఆలయంబడే ఉంటాం, ఆలయంబడే చేస్తాం. ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకున్న బాధ్యత మాది. కొన్ని ఇల్లు సెల్లార్ల నీళ్ళు వస్తే కొత్త పంపులు తెప్పించి ప్రతి సెల్లార్ల నుంచి నీళ్ళు తెప్పిస్తున్నాం. ఎందుకంటే పాపం ఫుల్ సెల్లార్ నిండిపోయి ఇబ్బంది ఉన్న వాళ్ళకు అన్ని మన మోటార్లు సొంత మోటార్లు తెప్పించి ఈరోజు సెల్లార్ నుంచి నీళ్ళు తెప్పించుకుంటూ పాల ప్యాకెట్లు ఇస్తున్నాం, అదేవిధంగా వాటర్ క్యాన్లు ఇస్తున్నాం. ఏది అడిగినా కూడా ఇచ్చే బాధ్యత మాది. వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే ఈ ఇంత పెద్ద వర్షము 50 సంవత్సరాలలో ఎప్పుడు కూడా అంత వర్షం రాలేదు. పెద్ద వర్షం ఇది. నేనే సగంలో పోతున్నాం. మేము 5 రోజుల నుంచి పొద్దుగాల పొద్దు కూడా మాకు నిద్ర ఉండలేదు. తప్పకుండా మేము పార్టీ ప్రభుత్వంకి మా కేటీఆర్ గారు ఏ విధంగా చెప్పినా ఆ విధంగా మేము చేసి ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. రోడ్ల మీద మట్టి కొట్టుకొచ్చిన మట్టి కూడా తీపిచ్చేస్తాం. ఎప్పటికప్పుడే ఆ కట్టడాలు ఉన్న బ్లీచింగ్ పౌడర్ చేస్తున్నాం, స్ప్రే కొట్టిస్తున్నాం. అన్ని ఏది ఉన్నా కూడా కాలనీలో ఉండే మొత్తం అందుబాటులో ఉండి ప్రజలందరికీ ఏమున్నా కూడా చేసే బాధ్యత మాది. ఎందుకంటే ప్రజలందరూ ఇలా టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో వీళ్ళందరూ మంచి స్పందన ఉంది. ఇటువంటి టైంలో మాకు ఈ వర్షం వచ్చి చాలా బాధ అనిపిస్తుంది. ఏమున్నా కూడా అన్ని విధాలుగా కేటీఆర్ గారు ఏమున్నా కూడా ఇద్దామని ప్రతి ఒక్కటి ఈరోజు ఇస్తున్నామంటే ఒక్కొక్కరికి 2-3 దుప్పట్లు ఫ్యామిలీని బట్టి ఇచ్చుకుంటూ వాళ్ళకి పాలు ఏది ఉన్నా కూడా మేము చేసే బాధ్యత మాది. రాత్రి 11 గంటలకు స్టార్ట్ అయింది. రాత్రి మొత్తం తెల్లందాకే తిరిగినాం. మొత్తం కాలనీలలో ఉన్న వాళ్ళు ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చాము. అక్కడి నుంచి చేతనపూరికి వచ్చాం. చేతనపూరికి కానీ అక్కడ కూడా కొంతమంది ఉండే. అక్కడ తీసిన నాల పక్కకు నాకు నాల వస్తుంది. నాల పక్కకు మొత్తం ఉన్న ఇళ్ళ మొత్తం నాలకే అని ఉంటాయి. గోడలన్నీ పడిపోయినాయి. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పక్కకు తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టించాం. అది అదేవిధంగా ఇవాళ 8.5 కోట్లు పెట్టి నాల మీద నాల కట్టినందుకు ఇలా మున్సిపల్ కాలనీ కానీ ఇందిరానగర్ కానీ అన్ని కాలనీలు ముప్పుల నుంచి బయటపడినాయి. ఇలా నాల మీద కట్టకపోతే ఇలా నాల కొట్టుకుపోయి అన్నీ పోతుండే. మున్సిపల్ కానీ మొత్తం కొట్టుకుపోతుండే, ఇందిరానగర్ కొట్టుకుపోతుండే. ఇలా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిధులు ఇచ్చి ఈరోజు ఇంత చేసినందుకు ముఖ్యమంత్రి గారిని ఇంత మరువరు. ఇంత కోట్ల రూపాయల అభివృద్ధి చేసే కేసీఆర్ గవర్నమెంట్ బాగా మంచిగా స్పందన ఉంది. అన్ని విధాలుగా అందరికి ఆదుకున్న ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కూడా ఏదన్నా చేస్తాడు. అన్ని విధాలుగా మేము 5 సంవత్సరాలు ఏం చేసినామో ఎవరు ఆపోజిట్ ఎవరు వచ్చినా కూడా నా దగ్గర రమ్మనండి, 135 కోట్ల వర్కులు చేసిన అభివృద్ధి చూపిస్తా, నాలలు కట్టించిన, ట్రంక్ లైన్ లేపించిన, డ్రైనేజ్ లైన్ లేపించిన, సీసీ రోడ్లు లేపించిన, బీటీ రోడ్లు లేపించిన, ఏ తడుగుతా అన్ని పథకాలతోటి తీసుకొచ్చి అది చేపించిన అభివృద్ధి, ఇలా కమిటీలు కట్టించిన, మహిళా మండలి కట్టించిన, సీసీ కెమెరాలు కూడా ఎలక్ట్రాజనతో మాట్లాడి అన్ని కాలనీలు కూడా సీసీ కెమెరాలు పెట్టించిన, స్ట్రీట్ లైట్లు పెట్టించిన, ఐమాస్ లైట్లు పెట్టించిన, ఇంకా ఏ తడుగుతా చేసాం
ఇలా ప్రభుత్వంలో 135 కోట్లు ఒక కార్పొరేట్ చేసిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మా కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇన్ని నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఎక్కడ ఉన్న అభివృద్ధి చూపిస్తాం ఎవరైనా వచ్చేది ఉంటే నా దగ్గరికి రమ్మానండి ఏడికైనా రెడీ నేను ఎప్పుడైనా రెడీ నేను చేసిన అభివృద్ధి చూపిస్తాను నాకేముంది పార్కులు చూపిస్తా పార్కులు ఒకప్పుడు ఎట్లుండే పార్కులు 4 ఏళ్ల కింద ఇవాళ పార్కులు ఎట్లున్నాయి ఇవాళ జిమ్ ఓపెన్ జిమ్లు పెట్టించినాం అన్ని రకాలుగా పనిచేస్తున్నాం ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయిపోయింది నా మీద నిలబడిన వాళ్ళు కానీ ఆపోజిట్ ఎవరున్నా కూడా ఇప్పటివరకు ఎన్నడూ కూడా ప్రజల దగ్గర రాలే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ వచ్చి ఏదో మాట్లాడుతారు కానీ నేను చేసిన పనులు ఏం కావాలి నీకు రోడ్లకు చూపించండి రోడ్లు చూపిస్తా డ్రైనేజ్ లైన్ చూపించండి డ్రైనేజ్ లైన్ చూపిస్తా వాటర్ లైన్ చూపించండి వాటర్ లైన్ చూపిస్తా కమిటీ హాల్ చూపించండి కమిటీ హాల్ చూపిస్తా మహిళా మండలి చూపించండి మహిళా మండలి చూపిస్తా 500 మందికి పింఛన్ ఇప్పించిన కళ్యాణ లక్ష్మి ఇప్పించిన ఒంటరి మహిళ చూపించిన ఏ తరగతి చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిని ఆ కొడుకు లెక్క చూసాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఇంత అభివృద్ధి చేసిన ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 6 సంవత్సరాల ఏ ప్రభుత్వం కూడా ఇవాళ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేసింది 4 కోట్లు కుట్లాపుట్లుగా సరిపోతుండే ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది టీడీపీ ఆంధ్రలో 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు అలా అక్కడ చేసుకుని అభివృద్ధి చేసుకున్నారు ఇక్కడ ఎవరు కూడా చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు టీడీపీ వాళ్ళు చేయలేదు టీఆర్ఎస్ పార్టీ కొత్తగా సంపించి కేసీఆర్ ఉద్యమం తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇలా అభివృద్ధిలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది ఎందుకు ఇలా ఎమ్మెల్యేలు గెలిచినాం ఎంపీలు గెలిచినాం సర్పంచులు గెలిచినాం జెడ్పీసీలు గెలిచినాం ఎంపీటీసీలు గెలిచినాం కార్పొరేటర్లు కూడా గెలిచినాం 100 సీట్లు గెలిచారని కేటీఆర్ గారు ఏ విధంగా చెప్పడం 99 సీట్లు గెలిచినాం మేము అంటే ప్రభుత్వం పనితీరును చూసి ఓట్లు వేస్తారు ఇప్పుడు పనితీరును చూస్తేనే ప్రజలు ఉంటారు కానీ పని చేయకపోతే ప్రభుత్వం చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు తెలంగాణకు మనకు అభివృద్ధి ఎప్పుడు లేదు మొత్తం అంతా ఆంధ్రకే పెడుతుండే ఇదంతా పోయి మంత్రులు సీఎంలు అంతా ఆంధ్రలో ఉంటుండే అక్కడ ఆంధ్రకే డబ్బులు పోతుండే మన రాష్ట్రాన్ని మొత్తం ఎండబెట్టారు ఇలా ఉద్యమం చేసి కేసీఆర్ గారు పార్టీని తెలంగాణ స్థాపించాడు ఇలా తెలంగాణ వచ్చినాకనే ఇలా ఇంత అభివృద్ధి అవుతుందని ఎంతమంది కుశేతులు ఇలా బతుకమ్మ చీరారు ఎన్ని బోనాలు వచ్చినాడు బోనాల చెక్కులు ఇలా ఏ ప్రభుత్వం ఇస్తుందండి అన్ని ప్రభుత్వం అన్ని చేసేది ఇలా ఇంత వర్షం వచ్చిన రాష్ట్రం అయితే ఇలా మొత్తం పట్టుబాంగంతో కేటీఆర్ గారు మొత్తం మొత్తం గేటర్ మొత్తం తిరుగుతుండ్రు ఎక్కడ ఏమున్నా కూడా నేను చేస్తానని హామీ ఇచ్చి ఎన్ని డబ్బులు కానీ ఖర్చు పెట్టి ఇలా చేస్తున్నామంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎంపీ ఉంటాడు ఎప్పుడు చెప్పినా కూడా ఏమున్నా కూడా నిధుల కోసం ఏం ప్రాబ్లం లేదు అందరినీ కష్టం ఎక్కడ వాళ్ళని ఎక్కడ ఉంచాలి ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టాలి ఎవరు కూడా ఇబ్బంది రాకుండా చూడాలి ఏమైనా జ్వరాలు వచ్చినా ఏమైనా వచ్చినా కూడా ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుపోండి అలాగే ఏమైనా ఉన్నా చూడండి అని మాకు అన్ని ఇంటిమేషన్ అన్ని విధాలుగా చెప్పారు రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి ఇలా ఏ ప్రభుత్వం ఇచ్చిందండి ఇలా రైతులందరూ హ్యాపీగా ఉన్నారు నీళ్లు వచ్చినాయి పంటలు పండుతున్నాయి పచ్చగా ఉన్న తెలంగాణ ఇలా ఓర్వలేక ప్రతిపక్షాలు మాట్లాడతారు కానీ ఇలా చేసిన ప్రభుత్వం దేనికైనా ముఖ్యమంత్రి ఎన్ని కోట్లగా భయపడ్డాడు ఎన్ని కోట్లని ఇస్తాడు ఏదంటే దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఇంత వర్షాలు వచ్చి ఇంత ఇబ్బంది అవుతుంది అయినా కూడా అందరు అలర్ట్ చేసి బట్టలు అన్ని ఆగమాగం పరిస్థితి ఉంది వాళ్ళు మంచి కావాలని భగవంతుడు ప్రార్థించుకుంటూ వాళ్ళకి ఏదున్నా కూడా అండగా ఉంటాం అన్ని విధాలుగా ఆదుకుంటాం ఇవాళ కూడా వర్షంలో ఉన్న వాళ్ళు కూడా అందరి కమిటీలలో పెట్టి భోజనాలు పెట్టే బాధ్యత మాది అన్ని విధాలుగా చూసుకుంటాం దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అంతా మంచిగానే ఉంటుంది ఓకే చాలా సంతోషం ఎందుకంటే కేటీఆర్ గారు మా మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ ఇలా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కానీ ఎవరిని కూడా వండనియరు కేటీఆర్ కూడా వండుకోడు ఎందుకంటే ఈ వర్షాలు వచ్చి ఇంత పెద్ద వర్షాలు ఎప్పుడు కూడా చూడలేము మనం ఆ వర్షాలు వస్తున్న అందరినీ అధికారులందరూ అలర్టు మున్సిపల్ సిబ్బంది కానీ ఎంఆర్ఓస్ కానీ డాక్టర్స్ కానీ పోలీసు కానీ అన్ని డిపార్ట్మెంట్ రెడీ ఉంటారు ఏమో ఎవరికి ఏం ఆపద వచ్చినా ఏ డిపార్ట్మెంట్ కావాలి ఆ డిపార్ట్మెంట్ వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మేము ఆదుకుంటున్నాం ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు ఇలా వర్షాలు వస్తే పొద్దున్నే క్లీన్ అయిపోతుంది అన్ని విధాలు చేస్తాం రోడ్లు కూడా ఉన్నాయి రోడ్లు కూడా మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత మాది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని విధాలుగా చేస్తాం కానీ మీరు చేసేదాన్నే చేయలేదంటే మీరు ఏం చేశారు ఫస్ట్ మీరున్నప్పుడు ఏమైనా చేసారా ఏం చేయలేదు మొత్తం దోసుకోపోయి అక్కడ పెట్టారు ఇలా వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇలా అభివృద్ధిలో ఉంది అన్ని విధాలుగా ఉంది మేము అన్ని చూపిస్తాం అన్ని చేసే బాధ్యత మాది సూర్య విజయదశమి శుభాకాంక్షలు పక్షవాత నివారణ వైద్యం పక్షవాతము ముఖపక్షవాతము వాయి మూర్చమొలలు మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు నరాల బలహీనత చర్మవ్యాధులు స్త్రీ వ్యాధులు సుఖవ్యాధులు కిడ్నీలో రాళ్లు దగ్గు ఆయాసము పసిరికలు సంతానము మొదలగు 79 రకాల వ్యాధులకు మనమూలికలతో వైద్యం చేయబడును వైద్యం చేయవారు మీ టి సూర్యనాయుడు టీవీపీ నాయుడు అనుభవ వనమూలిక వైద్యులు మా బ్రాంచీలు బరగానపల్లి హైదరాబాద్ ఉమాపతి నగర్లో కలవు
మందులు కూడా కొరియర్ లో అందజేయబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9948103637, 82477 07364, 9866970649. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, na peru Rajiv Dilga. Telugu 99 News ki subscribe cheyandi. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel ki శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.